సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. ఫిబ్రవరి 8వ తేదీ ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా ఒక చక్కటి అద్భుతమైన లీలందండి. బాబా గారు హార్దా వెళ్ళారు. అదేంటండి, బాబా గారు ఇప్పుడు ఏ రైలు ఎక్కలేదు, ఏ బస్సు ఎక్కలేదు, ఏ టాంగా ఎక్కలేదని చెప్పి చెప్తారు. కానీ బాబా గారు హార్దా వెళ్ళటం జరిగిందనే చెప్తున్నా, ఎందుకంటే వారి చిత్రపటం హార్దా వెళ్ళటం జరిగింది. ఇక్కడ కాకా సాహిబ్ దీక్షిత్ ఎక్కడున్నాడు, ముంబైలో ఉన్నాడు ఆ సమయంలో. మరి సదాశివ డూండి రాజ్ ఎక్కడున్నాడు, హార్దాలో ఉన్నాడు. మరి బలరామ్ బాలక్రామ్ ముక్తారామ్ ఎక్కడున్నాడు, షిరిడీలో ఉన్నాడు. ఈ ఫిబ్రవరి 8వ తేదీ 1915లో బాబా గారు చిత్రపటం ద్వారా చిత్రపటంగా హార్దా వెళ్ళటం జరిగింది. ఇక్కడ దీనికి ముందేం జరిగిందంటే, కాకా సాహెబ్ దీక్షిత్ హార్దాలో ఉన్న సదాశివకు ఒక ఉత్తరం రాశారు, బాబా గారు చిత్రపటం మీకు మీ దగ్గరికి రాబోతుంది అని రాశారు. ఆ ఉత్తరం ఎప్పుడు చేరింది, ఫిబ్రవరి 8వ తేదీ ఆయనకు చేరింది. ఆ సాయంత్రం ఈయన స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఆ స్టేషన్కి వెళ్ళగానే రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లో బోగీలోకి ఎక్కి చూడగానే బాబా గారి చిత్రపటం కనిపించింది. ముందుగా దానికే నమస్కారం చేశాడు. నమస్కారం చేసి తలకాయ ఉంచి నమస్కారం చేసిన తర్వాతే బాలక్రామ్ను ముక్తారామ్కు నమస్కరించడం జరిగింది. ఎవరు, ఈ సదాశివు డూండి రాజ్ హార్దాలో ఉండి ఆయన. జరిగిన తర్వాత ఆ పటం తీసుకొని బయటికి రాగానే విపరీతమైన జనం గుమ్ముగూడారు. బాబా గారి చిత్రపటం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటికి రావటం కదా, గ్రామానికి రావటం జరిగింది హార్దాకి. ఒక పండుగ వాతావరణంలాగా ఆ రోజు ఏమైంది, సోమవారమైంది, దాసనవమైంది. మరి భక్తులందరూ ఎంతో కోలాహలంగా జై జయ ధ్వానాలతోటి బాబా యొక్క నామం చెప్తూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ అందరూ చక్కగా కోలాహలంగా చిత్రపటాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు, సదాశివు గారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. హార్దాలో ఉన్న వెళ్ళి అక్కడ పెద్ద శాలువా వేసి పెద్ద కుర్చీ మీద ఈ పటాన్ని కూర్చోబెట్టడం జరిగింది. బాబా గారు వచ్చినట్టు అంటే చిత్రపటం ద్వారా బాబా గారు వచ్చారు కదా, మరి బాబా గారు ఎలా వచ్చినా అలానే కదా వచ్చేది. కాబట్టి చిత్రపటం వచ్చినా బాబా గారు వచ్చినట్టుగా భావించి కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత బాబా గారి చరణపాదుకులకి అభిషేకం చేయటం, తరువాత అష్టోత్ర హారతులతోటి అర్చన కూడా చేయటం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఆ గ్రామస్తులందరూ బాబా పూజలో తన్మయత్వం చెందటం జరిగింది. ఇప్పటికీ హార్దాలో ఆ పటాన్ని మనం తప్పక చూడవచ్చు. మనం వెళితే కనుక సదాశివు డూండి రాజు ఇంట్లో హార్దాలో, ఇక్కడ మనం సాధుబయ్య అంటారు వారింటో, తప్పకుండా మనం ఆ పటాన్ని తప్పక చూడవచ్చు. స్వస్తి.